ఇరపతి అంటే చాలామంది చెప్పేటువంటి మాట ప్రైవేట్ సైన్యానికి అధిపతి ముఖ్యంగా ఈ విమర్శకి ఎప్పుడు బలం చేకూరిందంటే చంద్రబాబు నాయుడు గారు ఆత్మగౌరవ యాత్ర తలపెట్టినప్పుడు పొందుగుల ఇందాక మీరు చెప్పినప్పటి నుంచి పొందుగుల దగ్గర నుంచి మీరు ఆత్మరక్షణగా ఒక దళం ఏర్పాటు చేయడం కావచ్చు లేదంటే కనుక కొంతమందిని మాబ్ని అట్లా ఏర్పాటు చేయడం కావచ్చు అప్పుడు ఈ ప్రైవేట్ సైన్యం ఇదిగో అనేటువంటిది బలంగా వినిపించింది నిజంగా ఇరపతి ప్రైవేట్ సైన్యం మెయింటైన్ చేస్తారా ఒకవేళ మెయింటైన్ చేస్తే మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది దానికి సైన్యం అంటే ఏం లేదు నాకు కార్యకర్తలే నా బలం ఎందుకంటే ఇది సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో నేను సంపాదించుకున్న ఆస్తి కార్యకర్తల బలం మీకు ఇందాక నేను చెప్పాను చిన్నప్పటి నుంచి గ్రామ రాజకీయాల్లో కూడా నాకు ఫాలోవర్స్ ఉండేవాళ్ళు అన్ని కులాల్లో ఉండేవాళ్ళు సో ఆ వరవడి నేను ఎమ్మెల్యే తర్వాత కూడా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆత్మగౌరవ యాత్ర తలపెట్టినప్పుడు నేను నియోజకవర్గంలో మీటింగ్ చేశాను అప్పటికి మా పలానాల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగాడు షర్మిలా పాదయాత్ర చేసింది మేమేం వాళ్ళని అడ్డుకోలేదు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళ వెళ్ళారు కానీ ఇక్కడేంటి చంద్రబాబు నాయుడు వస్తే మేము అడ్డుకుంటాం వైసీపీ ప్రకటన అది ప్రజా సంఘాల ప్రకటన లాయర్ల ప్రకటన ఎన్జిఓల ప్రకటన ఎందుకు అడ్డుకుంటారు చంద్రబాబు గారిని ఆయన ఆయన చేసిన తప్పేంటి నేను కార్యకర్తలు మీటింగ్ వేసి వాళ్ళందరూ తిరిగితే మనం అడ్డుకోలేదు కదా మన నాయకుడు వేస్తే అడ్డుకుంటామని ఇస్తారు స్టేట్మెంట్లు ఏంటి మన నాయకుడిని మనం తీసుకురలేమా మనం పల్నాటికి మన నియోజకవర్గంలో మనం తప్పలేమా అలా జిల్లాలో మనం తప్పలేమా మీటింగ్ వేస్తే దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు వచ్చారు ఆ మీటింగ్ అంత యూత్ వచ్చారు ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు మనం పలానాలు పుట్టాం సార్ మనకేంటి భయం మన నాయకుడు మన రమ్మనండి మనమే రక్షణ కవచంలాగా ఉండి తీసుకెళ్దాం అని చెప్పి రెండు వేల మంది ఆ రోజు వచ్చారు రక్షణ కవచ ఆర్మీలాగా వచ్చారు వచ్చింది లక్ష మంది వచ్చారు బట్ చంద్రబాబు నాయుడు గారి కారణమే చుట్టూ రెండు వేల మంది కార్యకర్తలు కవచంలాగా ఉన్నారు ఎందుకున్నారంటే లక్ష మంది వచ్చిన పది మంది నల్ల వ్యాజీలు పెట్టుకోను లేకపోతే కోడిగుడ్ తీసుకోవడం లేకపోతే ఇంకోటి చేస్తే ఈ లక్ష మంది వచ్చింది పోద్ది మీడియాలో ఆ పది మంది చేసిన అల్లరి హైలైట్ అయింది సో ఎక్కడ కూడా జరగకుండా ప్రతి ఇంచి ఇంచి పరిశీలిస్తూ ఎందుకంటే మేము అధికారంలో పోలీసులు మాకు సహకరించరు సో మా రక్షణ మేము చూసుకోవాలా మా నాయకుడు రక్షణ మేము చూడాలి చిన్న ఇన్సిడెంట్ కూడా ఆరోజు తెలంగాణ ఆంధ్ర ఢిల్లీ మొత్తం మీడియా ముందు కూర్చొని చూస్తుంది అసలు ఎలా వెళ్తాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో తిరగద్దు అంటారు ఆంధ్రాలో తిరగద్దంటారు ఎక్కడ తిరగాలి అసలు వెళ్తున్నాడు ఏమన్నా ఏం ఎట్ట మీద దాడులు చేస్తారేమో అని మీడియాలో అలర్ట్నెస్ వచ్చింది మొత్తం అన్ని చోట్ల నన్ను అడిగారు కూడా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటే ఏం చేస్తారు ఆ రోజు అన్ని ఛానల్స్ పొందుగల ఎంట్రీ పాయింట్కి వచ్చినాయి నన్ను అడిగారు చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటే ఏం చేస్తారు అడ్డుకొని పల్నాడు దాటి ఎవడు బయటకు పోలేడు అని చెప్పాను అడ్డుకున్న వ్యక్తులు ఎవడు కూడా పల్నాడు దాటి బయటకు పోలేరు అని చెప్పి చెప్పాను మీడియాలో లైవ్లో చెప్పాను దాంతోనేమన్నా కొంతమంది అడ్డుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా భయపడి వెనక్కి దిగారు అంటే దీన్ని ప్రైవేట్ సైన్యం అన్నాం మనం మనకున్న కార్యకర్తల బలం ఇప్పుడు నేను నిన్న మా అమ్మపురంలో కార్యకర్తను చంపారు రెండు వారాల క్రితం మనం వెళ్తే వంద వెహికల్స్ వచ్చాయి నా నాకు ఫాలో అయ్యి మేము అధికారులు లేము అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా టెలికాన్వెన్స్లో చెప్పాడు యొక్క నేను వంద వెహికల్స్ వెళ్ళాడు ధైర్యంగా అందరు కార్యకర్తలు వచ్చారు నిన్న మన తుమ్మల చెరువు ముగ్గురు పిల్లలు చనిపోతే వెళ్ళాను ఐదు వందల మోటార్ సైకిళ్ళు యాభై కార్లు వచ్చినాయి అంటే ఇవన్నీ ఏంటంటే కార్యకర్తల్లో ఉన్న బలం మన ప్రైవేట్ సైన్యం కాదు నాకేం వ్యాపారాలు లేవు లేకపోతే ఆర్థికంగా ఇది లేదు ప్రజలు మద్దతు కానీ లేదా నా కుటుంబం నాకు ఇచ్చే మద్దతు కానీ ఇవన్నీ కూడా నేను రాజకీయాల్లో నాకు ముందు నడిపించడానికి కూడా ప్రధాన కారణం సో ఆ కార్యకర్తల బలం కార్యకర్తల మనోనిబ్బరమే ఆత్మగౌరవ యాత్ర సక్సెస్ కావడానికి కారణం సో ఇక్కడ సక్సెస్ అయింది కాబట్టి కృష్ణా జిల్లా కూడా నువ్వు రావాలి శ్రీనివాస్ కృష్ణా జిల్లా కూడా కృష్ణా జిల్లా టూర్ అయిపోయేంత వరకు కూడా నువ్వు ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు నేను మూడు వందల మంది వాలంటీర్లను తీసుకెళ్ళాను కృష్ణా జిల్లా మూడు వందల మంది వాలంటీర్లను తీసుకెళ్ళి నేను దానికి ఇన్ఛార్జ్ కొండి ఆయన వెహికల్ చుట్టూ మూడు వందల మంది వాలంటీర్లను పెట్టి అక్కడక్కడ వైసీపీ వాళ్ళు అడ్డుకున్నారు నల్ల జనాలు చూపెట్టారు పోలీసుకి మధ్య మాకు గొడవ అయింది సో అన్నీ మేము దాన్ని చేసుకొని ఆ పర్యటన మొత్తాన్ని కూడా మేము సక్సెస్ చేసాం సో అందుకే మేము అధికారంలో లేనప్పుడు కూడా మా రక్షణ మేము చేసుకోవాలంటే మా కార్యకర్తల బలం మాకు తప్పకుండా ఉంటుంది అది అది ప్రైవేట్ సైన్యం మాత్రం కాదు ఓన్లీ కార్యకర్తల బలం మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఎరపతి నేని అంటే మైనింగ్ కింగ్ గురజాలలో ఉన్నటువంటి సున్నపురాయిని ఇష్టం వచ్చినట్లు తవ్వేశారు తొలి చేశారు వీటన్నిటిని తీసుకువెళ్ళి వేల కోట్లు ఎరపతని సంపాదించారు పత్రికల్లో రాయించారు ప్రచారం కూడా చేశారు లేనిదే పొగరాదు అనేటువంటి సామెత నిజమైతే ఎరపతి నేని మైనింగ్ కింగ్ కావటం వెనుక ఎన్ని హత్యలున్నాయి ఎన్ని హత్య రాజకీయాలు ఉన్నాయి ఎంత సంపాదించారు దీనికి ప్రధాన కారణం మా నియోజకవర్గంలో మాచవరాం మండలంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడో వీళ్ళ ఫరము రెండు వేల ఏడు ఏడో సంవత్సరంలో మాచవరం మండలం చెన్నైపాలెంలో సరస్వతి సిమెంట్స్ పేరు మీద అక్కడ భూములు కొన్నారు పబ్లిక్ హీరింగ్ అయిపోయింది రెండు వేల ఏడులో మూడు సంవత్సరాలు ఫ్యాక్టరీ పెట్టి ఎవరైతే భూములు అమ్మ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామన్నారు రెండు వేల పద్నాలుగు దాకా ఫ్యాక్టరీ పెట్టలేదు ఉద్యోగాలు ఇవ్వలే సో దాంట్లో రైతులు ఏంటంటే మేము భూములన్నీ కూడా ఎనిమిది సంవత్సరాలు పైన అయిపోయింది కదా భూములని ఖాళీగా బీడు భూములుగా ఉన్నాయి కదా ఎందుకు మా పిల్లలకు ఉద్యోగాలు కూడా లేవు మేము సాగు చేసుకుంటామని చెప్పి వాళ్ళు సాగు చేసుకున్నారు సాగు చేసుకొని మేనేజ్మెంట్ వస్తే ఏం చెప్పారు మీరు ఎప్పుడు ఫ్యాక్టరీ పెట్టుకున్నా మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాం మీ బీడు భూములు ఎందుకంటే రైతులందరూ రైతు కూలీలుగా మారిపోయారు ఇప్పుడు నాకున్న పది ఎకరాలు నేను అమ్మేసా ఇంకా నేను నాకు ఏ పనే లేదు కదా నేను కూలీగా మారిపోయారు అనమాట సో దానివల్ల ఏం చేశారు వాళ్ళు సాగు చేసుకుంటే మేనేజ్మెంట్ వచ్చి మీరు సాగు చేయడానికి వీళ్ళేదంటే వీళ్ళు ఏమన్నారంటే ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో పంట వస్తుంది ఈ పంట మేము తీసుకున్న తర్వాత మీరు ఫెన్సింగ్ చేసుకోండి ఇంకా ఇంక మేము మేము సాగు చేసుకోండి నేను ఉన్నా మీటింగ్లో రైతులు మేనేజ్మెంట్ నేను కూర్చొని సరే వాళ్ళు ఏదో వేసుకున్నారు రెండు మూడు నెలల్లో పంట వస్తుంది మీరు ఫెన్సింగ్ చేసుకోండి అని చెప్తే ఓకే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఆ మాచల్ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఒక ఐదు వందల మంది పలు మనుషులు దాంట్లో ఆ కడప పులివెందుల నుంచి కూడా వచ్చారన్నారు ఒక యాభై ట్రాక్టర్లు తీసుకొచ్చి ఆ రైతుల మీద దాడి చేసి ఆ భూమిని అంతా దున్నేశారు ఆ పంటనంతా దున్నేశారు ఎప్పుడు అది జరిగింది రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు ఆ రోజు పోలీసు అంతా ముఖ్యమంత్రి గారు వినుకొండొస్తే అక్కడ వెళ్ళారు ఆ పోలీసులు ఏంటి ఆయన చూసి ఇక్కడ వచ్చి అరాచక సృష్టించారు అడ్డ వచ్చిన రైతులని కొట్టారు దళితుల్ని ఎస్టీలని మహిళా రైతులని కొట్టారు సో ఇది నా నియోజకవర్గంలో జరిగిన సంఘటన కాబట్టి నేను రైతులకి అండగా ఉన్నాను ఈ రైతులు వెళ్ళి లోటస్ బాండ్లో జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేశారు సో దాని ఆయన కోపం ఏంటి ఎడపతి నా ఇంటి ముందు లోటస్ బ్యాండ్లో ధర్నా చేయించాడు నేను అసలు రాయలసీమ కింగ్నైతే నా ఇంటి ముందు కూడా వచ్చి ధర్నా చేస్తారా పల్నాడు వాళ్ళు అని చెప్పి ఆయన నా ఒక కక్ష పెట్టుకొని అక్కడి నుంచి అక్రమ మైనింగ్ అక్రమ మైనింగ్ అని చెప్పి అక్కడ నుంచి సాక్షి పేపర్లో రోజు రాయటం సాక్షి ఛానల్లో అంటే ఏంటి ఇదంతా నేనే చేయించా అంటే ఆ భూములలో దాడి చేసింది వాళ్ళు నేను కాదుగా దాడి చేసింది మీరు దాడి చేస్తే నా నియోజకవర్గం కాబట్టి రైతులకు నేను అండగా ఉన్నాను రైతులు వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు మీద దాడి చేస్తావు నువ్వు మేమే తప్పు చేస్తావు సో అది నేను చేయించని ఆయన పెట్టుకొని ఈ మైనింగ్ కూడా ఏంటి మొత్తం పది ఎకరాలు అది కూడా ఈ కోల మీదకు వచ్చే రాయి అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఎస్సీలు ఎస్టీలు వీళ్ళంతా కింద వాళ్ళు కుట్టుకొని వాళ్ళు జీవనోపాధి చేసుకుంటారు దాన్ని మనం చేసినట్టుగా ఆపాదించి రోజు హైకోర్టులో పిల్లి వేయటం లోకాయుక్తలకు కేసులు వేయటం ఎర్రపతి నేను ఫోటో లేని రోజు సాక్షి పేపర్లు లేదు అసలు ఇష్టారాజ్యంగా వాళ్ళు చేశారు లోకాయుక్తలు కేసులు కొట్టేశారు హైకోర్టులో పిల్లేస్తే హైకోర్టులో కొట్టేశారు దీని తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు సో ఏ కేసుల పరంగా నిలబడలే మీరు అన్నట్టుగా నేను వేల కోట్లు సంపాదిస్తాను లేకపోతే మైనింగ్ కింగ్గా ఉంటే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరం పైన ఉంది కదా నా వేల కోట్లు ఏడున్నాయి మీరు చెప్పాలి కదా ఈ ఇల్లు బ్యాంకులో లోన్ తీసుకుని నా కుటుంబ సభ్యుల పేరు మేము కట్టుకుని ఇల్లు తప్పితే సిఐడి ఎంక్వైరీ చేశారు ఆమె మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు ఏడున్నాయి మొత్తం ఎతకండి రాజధానిలో భూములు కొన్నారంట లేదా హైదరాబాద్లో భూములు కొన్నారంట సీఏడిని ఒక టీం వేసి ఆరు నెలలు ఎతికారు అణువు అణువు ఎతికారు ఎక్కడెక్కడ బినామీలుగా నా ఆస్తులు ఉన్నాయో ఎతికితే ఈ ఇల్లు తప్పితే వాళ్ళకి ఎక్కడ ఏమీ ఆస్తులు దొరకలేదు ఇప్పుడు మీరు ఏదేదో సిఐడి కేసులు ఏసీబీ కేసులు వేస్తున్నారు కదా నిజంగా నేను వందల కోట్లు వేల కోట్లు సంపాదించుంటే నా మీద ఎంక్వైరీ లేసి మీరు నా ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు కదా అంటే ఆస్తులు దొరకనంత మాత్రాన ఇరపతి నేని నిజాయితీ పరుడైపోతాడా మీద కూడా పెట్టుండొచ్చు కదా బినామీలు బినామీలు కూడా ఎతికారు ఇప్పుడు పిడుగురాళ్ళు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మీరు భూములు కొన్నారంట కదా రాజధానిలో ఈ నేను బినామీ అంట కదా అంటే మేము ఇక్కడ రాజధాని వచ్చినా కొనుక్కున్నాం మాకు ఆయనకు సంబంధం ఏంటి ఇప్పుడు బినామీలు ఒకవేళ నేను పెట్టినా బినామీలు పెట్టినా కానీ వెలికి తీయవచ్చు కదా మీ దగ్గర ఉంది ఏసీబీ ఉంది కదా మీ దగ్గర అది సిఐడి ఉంది అందరిమైన సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే మీరు అరెస్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు సిఐడి నుంచి అది ఏసీబీని అక్రమంగా ఉపయోగిస్తున్నారు కదా పోలీసుని అక్రమంగా ఉపయోగిస్తున్నారు కదా అంటే మీరు నన్ను ఏం చేయలేకపోయారంటే మీరు చేసినవి కేవలం నిరాధారమైన ఆరోపణలు మాత్రమే అవి నిలబడే ఆరోపణలు కాదు కోర్టులో నిలబడలే లోకాయుక్త నిలబడలే సిబిఐ కూడా మీరు జీవో ఇచ్చారు